शाही पनीर की कावल्सिन पदार्थालन्नी रेडीगा उन्नाई ओके सो पनीर पेटेरु टोमाटोलु अदेम पेस्ट अंडी काजुआ काजू पेस्ट ओनली काजुआ हां काजू कोनी वाटर वेसे पेस्ट चेसुका फर्स्ट ఏం చేయాలి మీరు ఆయిల్ వేసుకొని ఆయిల్ పడుతుంది దీనికి కొంచెం ఆ వేయండి పడుతుంది లేదు పనీర్ కి ముందు పనీర్ ఫ్రై చేస్తామా మసాలా లేదా ఓకే కొంతమంది ఏం చేస్తారంటే పనీర్ పీసెస్ ని ఫస్ట్ లైట్ గా వేయించేసి తీసి పెట్టి తర్వాత చేస్తారు మీరు నార్మల్ గా మసాలాలోనే అవి ఎక్కువ కుక్ అవుతాయా అదే మీరు ఇలా చేస్తారు ఓకే ఫస్ట్ ఏం వేస్తారు హోల్ గ్రీన్ మసాలాను హోల్ గరం మసాలా बिर्यानी लवंगाची होल गरम मसाला वेस पवन कल्याण इंटरनेशन सैटरडे नाइट मूवी के सेकंड शो की संडे अलागो शॉप लेट अला सो ये मूवी नच्ची हस्बैंड तो चूसिन वकील साहब चाला बागुंदी नच्चिंदा ओके अल्लम वेल्लुल्लि पेस्ट अंदर बिडल अल्लर पनी अल्लमेल्लुलि पेस्ट फ्राई पच्चिमिरपकाय टमाटो मुक्कलु वेसुकोवाली ఆల్రెడీ మసాలా చేసేసుకున్నామా అన్ని మసాలాలు చేసి పెట్టేసారా ధనియాల పొడి పెట్టారు అది అన్ని సెపరేట్ గా వేసుకోవాలి అది ధనియాల పొడి కారం పొడి ఇది వేసిన తర్వాత కాజు పేస్ట్ వేసుకోవాలి ఓకే సో ఈ షాహి పనీర్ కి ఏంటంటే ఆ కాజు పేస్ట్ వేసరక క్రీమీ ఫ్లేవర్ వస్తుంది కదా అండ్ పనీర్ ఏంటంటే మనకు ఆల్రెడీ పాలతో తయారు చేసిన కాబట్టి ఆ క్రీమీనెస్ కి అది బాగుంటుంది బాగుంటుంది లుక్ కూడా చూద్దామా ఈ షాహి మసాలాని సెపరేట్ గా దొరుకుతుంది ఓకే అది షాహి మసాలా शाही पनीर चेयालंटे शाही मसाला वेस्ते ना फ्लेवर अरोमा वस्तुंदि बैट दोरुकुतुंदि कदा हां दोरुकुतुंदि धनियाल पोडी कारं पोडी कल्पेसुकुनामंडि तर्वात एं वेद्दां काजु पेस्ट इप्पुडे वेसेयाला वेयंडि తర్వాత ఏం వేద్దామండి పనీర్ వేసుకో
కలిపి ఒకసారి నీళ్ళు పోద్దామా? ఆ కొన్ని వాటర్ వేసి నీళ్ళు పోసాక ఉప్పు వేయాలి. అప్పుడు ఆ పన్నీర్ ముక్కలకి చక్కగా ఉప్పు బాగా పడుతుంది. మూత పెట్టేసేయండి. సో ఇది ఎవరి ఫేవరెట్ ఇంట్లో? ఇది అందరి ఫేవరెట్ పన్నీర్. ఇది మీ ఫేవరెట్ కదా? మీ ఫేవరెట్ కదా ఇది? మీరు ఈ రెసిపీ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. నాతో పాటు ఇంట్లో అందరికి కూడా ఇష్టం. ఓకే, సో ఇది బాగా ఉడకాలి కదండి. అప్పుడే పనీర్ కి ఏంటంటే మనకు ఆ చక్క మసాలా, షాహీ మసాలా, అలాగే ఆ ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి. లేకపోతే పనీర్ ముక్కలు చప్పచప్పగా అనిపిస్తాయి. ఆహ్, గ్రేవీ థిక్గా వచ్చింది కదా. రోటీస్ కి, పులావ్ కి చాలా బాగుంటుంది. బగారా రైస్ కి కూడా సూపర్ ఉంటుంది. తీసేద్దామా? కొత్తిమీర వేద్దామా? షాహీ పనీర్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూసేయండి. షాహీ పనీర్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, కాజు పేస్ట్ 2 టీ స్పూన్లు, టమాటో ముక్కలు 1 కప్పు, పనీర్ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, షాహీ గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. షాహీ పనీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి, నూనె వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు వేసి వేయించుకోవాలి. తరువాత షాహీ మసాలా పొడి వేసుకొని ధనియాల పొడి, కారం, కాజు పేస్ట్ వేసి, పనీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ పనీర్ రెడీ.